ప్రస్తుతం మన నెక్లెస్ రోడ్లో ఉన్నాం నెక్లెస్ రోడ్లో అవర్ డిజేబుల్ అవేర్నెస్ వాక్ నిర్వహిస్తున్నాం ప్రస్తుతం మనతో పాటు మెట్రో ఎండి ఎన్వేష్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఇవాళ వాక్ నిర్వహించడానికి ముఖ్య కారణాలు ఏంటి ఈ వరల్డ్ డిజేబుల్ డే ప్రపంచ వికలాంగుల దినోత్సవం రేపు హైదరాబాద్ రేపు ప్రపంచం అంతా జరగబోతుంది అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో మేము ఈ అవేర్నెస్ వాక్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో మనం సకలాంగులుగా అన్ని అంగాలు సక్రమంగా ఉన్నప్పటికీ కూడా మనం వికలాంగుల సమస్యలు ఏమిటి వారిని ఏ విధంగా మనతో ఈక్వల్గా సమానంగా అభివృద్ధి చేయాలి అన్ని వర్గాల వారు సమాజంలో అన్ని వర్గాలు అభివృద్ధి చేస్తేనే మొత్తం దేశం అంతా అభివృద్ధి అవుతుంది రాష్ట్రం అంతా అభివృద్ధి అవుతుంది నగరాలు అభివృద్ధి అవుతాయనే ఉద్దేశంతో తర్వాత గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి అవుతాయనే ఉద్దేశంతో ఒక అవేర్నెస్ వాక్ని ఏర్పాటు చేయడం జరిగింది వారికి కావాల్సింది సింపతి కాదు వారికి కావాల్సింది ఎంపతి అన్నమాట మనం వారి మీద సానుభూతి చూపించడం కాదు వారి సమస్యలను అర్థం చేసుకుని వారికి స సకల సౌకర్యాలని మనం కలిగించగలగాలి మనతో సమానంగా వారు పోటీ పడగలగాలి ఇప్పుడు వారు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎటువంటి అవకాశాలు ఉండాలి అనే ఉద్దేశంతో మనం ఇప్పుడు హైదరాబాద్ మెట్రోలో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఓకే అన్ని సౌకర్యాలు అనమాట బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తూ మంచి ర్యాంప్స్ ఏర్పాటు చేయడం తర్వాత బ్రెయిలీ స్క్రిప్ట్లో మొత్తం అన్ని ఏర్పాటు చేయడం తర్వాత అన్ని ఇప్పుడు వృద్ధులకు ఎటువంటి సమస్యలు ఉంటాయి గుడ్డివారికి ఎటువంటి సమస్యలు ఉంటాయి అందులోకి ఎటువంటి సమస్యలు ఉంటాయి తర్వాత మగవారికి ఎటువంటి సమస్యలు ఉంటాయి కాళ్ళు లేని వారికి ఎటువంటి సమస్యలు ఉంటాయి అన్ని సమస్యలకు వాడి పరిష్కారాలు ఏమిటి సాంకేతికంగా మనం టెక్నాలజికల్ సొల్యూషన్స్ ఇక్కడ ఈ మెట్రోలో ఏర్పాటు చేయబోతున్నాం అదేవిధంగా అన్ని గవర్నమెంట్ డిపార్ట్స్లో కూడా చేసి చేస్తే వారు కూడా మనం ఈక్వల్గా డెవలప్ అయితే సొసైటీ డెవలప్ అవుతుందని ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం థ్యాంక్ యూ సార్ మెట్రో రైల్లో కూడా వృద్ధులకి వికలాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని ఎన్విష్ రెడ్డి గారు చెప్తున్నారు విజువల్ జర్నలిస్ట్ తేజతో యశ్వంత్ నైన్టీ నైన్ టీవీ హైదరాబాద్